తారపక ఐటీసీ వారి సహకారంతో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి అన్నదానానికి గాను 10 క్వింటాళ్లు బియ్యాన్ని ఐటీసీ మేనేజర్ చెంగల్రావు మరియు కాంట్రాక్టర్ పాకాల దుర్గాప్రసాద్ చేతుల మీదుగా ఆలయ ఈవో శివాజీకి అందించారు. అనంతరం ఆలయ ఈవో శివాజీ వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శరణ్ కుమార్, సిసి అనిల్ పాల్గొన్నారు. శ్రీ సీతారామ స్వామి చంద్రులకి నమస్కరించి ఐటీసీ పిఎస్పీడి తరఫున మేము ప్రతి సంవత్సరము శ్రీరామనవమికి వైకుంఠ ఏకాదశికి 10 క్వింటాల్ బియ్యం వితరణ చేయడం జరుగుతుంది. అలాగనే ఈ సంవత్సరము ఈరోజు మేము 10 క్వింటాల్ రైస్ని శ్రీ సీతారామ స్వామి గుడికి ఇవ్వడం జరిగింది. ఇది త్రూ ఈ శివాజీ గారి ద్వారా ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. ఆసియా ఖండంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐటీసీ పిఎస్పీడి నుంచి అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ గారైన చెంగల్రావు గారు కంపెనీ తరఫున ఐటీసీ తరఫున 10 క్వింటాల్ బియ్యం ఈ వైకుంఠ ఏకాదశిని దసరానవమిని పురస్కరించుకుని వచ్చిన భక్తులందరికీ భోజనం పెట్టే ఉద్దేశంతో మంచి రైస్ 1 క్వాలిటీ రైస్ 10 క్వింటాలు ఈవో గారి ద్వారా ఇవ్వడం జరిగింది. గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఇలాగ ఇస్తానే ఉన్నాం. ఇంకా దీని గురించి ఈవో గారు కూడా కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి వాటి గురించి కంపెనీతోని పెద్దలతోనే మాట్లాడాలని అనుకుంటా ఉన్నారు. దానికి వాళ్ళకి కొంత ల్యాండ్ అది ఉంది, ఆ ల్యాండ్లో కూడా యూకలిప్టస్ ప్లాంటేషన్ అది వేసి ఈ టెంపుల్కి కొంత ఆదాయాన్ని సమకూర్చే మార్గాన్ని చూడాలని కూడా ఈవో గారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. దాన్ని కూడా శ్రీ చెంగల్రావు గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో ఒకసారి అందరం కూర్చొని మాట్లాడి మనం ఈ యొక్క దేవాలయానికి ఏమైనా సహాయం చేయగలమేమో చూసి వీళ్ళంత వరకు సహాయం చేద్దాం ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ శ్రీరామచంద్రుడు సర్వదా ఎప్పుడు ఈ కంపెనీని, ఈ కంపెనీలో ఉన్న అధికారులని అందరినీ కూడా చుట్టుపక్కల భద్రాచల వాసులు అందరినీ కూడా కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.